कांग्रेस पार्टी की मतम ఒక విశ్వాసం మతం రాజకీయ అవసరం కాదు మతాన్ని రాజకీయ అవసరాలకు వినియోగించుకొని గెలవాలని చూసిన ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిరస్కరించడం ద్వారా మత విభజనను మతాన్ని రాజకీయాలకు వాడుకునే విధానాన్ని విస్పష్టంగా కర్ణాటక ప్రజలు తిరస్కరించడం జరిగింది भारतीय जनता पार्टी गेलुपिंचालनुकुन्न नरेंद्र मोडीनि कर्नाटक प्रजलु ओडिंचडं द्वारा भारत जोड़ो यात्रलो राहुल गांधी गारु प्रजलकिच्चिन पिलुपुनु कर्नाटक समाजमंता विश्वसिंचि नम्मी नरेंद्र मोडी गारि नायकत्वान्नि ओडिंचडं जरिगिंदि अदे विधंगा अस्थिर राजकीयाल द्वारा సుస్థిరంగా తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఆలోచన చేసి కుట్రలు కుతంత్రాలతో జెడిఎస్ ని గెలిపించి హంగ్ శాసనసభను ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ యొక్క మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకున్న కేసీఆర్ ను కూడా కర్ణాటక ప్రజలు తిరస్కరించిండు స్పష్టంగా కేసీఆర్ గారు बीआरएस पार्टी कार्यक्रम पाल्गोन्न कुमारस्वामी कर्नाटक राष्ट्रानिकि मुख्यमंत्री चेयाली अनि प्रकटन चेसिंदि कुमारस्वामी गारु कर्नाटककु मुख्यमंत्री कावाली अंटे कर्नाटक शासनसभा एन्निकललो हंग एर्पडाली हंग एर्पडिनप्पुडे जेडीएस योक्क पात्र क्रियाशीलकमवुतुंदि अक्कडि राजकीयालालो अंटे कांग्रेस पार्टी गेलुवोद्दनि प्रयत्नं चेसिन मोडीनी तेलंगाण सीएम केसीआर नु वाळ्ळ आलोचनलनु वाळ्ळ प्रचारान्नि वाळ्ळ विधानान्नि कर्नाटक प्रजलु विस्पष्टंगा तिरस्करिंचिंद्रु कर्नाटक एन्निकल फलितालु संपूर्णंगा तेलंगाण राष्ट्र जरगबोये शासनसभा एन्निकललो प्रभावितं चेस्तायि ఎందుకంటే హైదరాబాద్ కర్ణాటక అంటే ఒకప్పుడు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో 41 శాసనసభ నియోజకవర్గాలు కర్ణాటకలో ఉన్నాయి అందులో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడి ప్రజలు అక్కడి ప్రజలు జీవన విధానంలోనే కాకుండా ఆలోచన సరళిలో కూడా ఒకే విధానాన్ని పోలి ఉంటాయి కాబట్టి కర్ణాటక ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో మొదటి విజయం హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది రెండవ విజయం కర్ణాటకలో జరిగింది మూడవ విజయం తెలంగాణలో సాధించబోతున్నాం చివరికి ఫైనల్స్ లో ఎర్రకోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా 2024 లో ఎగరేయబోతున్నాము